నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. 2021లో మహాశివరాత్రి ఏ తేదీన వచ్చింది, అలాగే ఈ పూజ ఏ సమయంలో చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మాఘమాసంలో బహుళ చతుర్దశి రోజున ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని జరుపుకుంటారు. శివుడు అభిషేక ప్రియుడు. చెంబు నీళ్లతో అభిషేకిస్తేనే పొంగిపోయి వరాలిచ్చే బోళాశంకరుడు ఆవిష్కరించిన రోజే ఈ మహాశివరాత్రి. బ్రహ్మ విష్ణువుల మధ్య వచ్చిన తగువుని తీర్చడానికి పరమేశ్వరుడు ఈ రోజున అగ్నిస్తంభంగా ఆవిర్భవిస్తారు. అదే లింగోద్భావం. శివుడు జ్యోతిర్మంతుడై ఒక మహాలింగంగా ఉద్భవిస్తారు. పరమేశ్వరుడు ఈ జగత్తుకంతా తన స్వరూపాన్ని లింగ రూపంలో దర్శనమిచ్చే పవిత్రమైన రోజే ఈ మహాశివరాత్రి. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైన కొట్టదని అంటారండి. అలా శివుడు సర్వశక్తి సంపన్నుడై లింగాకారంలో ఆవిష్కరించారు. అయితే అన్ని పండుగలు పగటిపొడి జరుపుకుంటే ఈ పండుగను మాత్రం రాత్రిపొడి జరుపుకుంటాము. ఎందుకంటే పరమశివుడు లింగోద్భావం రాత్రి 12 గంటలకు జరిగింది కాబట్టి ఆ సమయంలోనే శివుడికి పూజలు అభిషేకాలు చేయాలి. ఈ శివరాత్రి రోజు ముఖ్యంగా చేయాల్సిన నియమాలు ఏంటంటే ఉపవాసం, జాగరణ, అభిషేకం. ఈ మూడింటిని గనక నిష్ఠతో భక్తితో చేస్తే ఆ పరమేశ్వరుడు అనుగ్రహం కలిగి తమ పాపాలను తొలగించి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అయితే ఈ సంవత్సరం మహాశివరాత్రి మార్చి 11వ తేదీన గురువారం నాడు వచ్చింది. ఈరోజు తిథి వచ్చేసి చతుర్దశి. ఈ తిథి మార్చి 11వ తేదీన మధ్యాహ్నం 2:48 ప్రారంభమై మరుసటి రోజు అంటే మార్చి 12వ తేదీన మధ్యాహ్నం 2:43 వరకు ఉంటుంది. అలాగే ఈ మహాశివరాత్రి రోజు రాత్రికి పూజ చేసే సమయం రాత్రి 11:43 నుండి 12:31 వరకు ఆ పరమేశ్వరుడికి అభిషేకాలతో పూజ చేసుకోవచ్చు. శివరాత్రి రోజు పగలంతా ఉపవాసం ఉండి రాత్రి 4 జాములలో శివలింగానికి అభిషేకం చేయాలి. శివరాత్రి రోజున శివుడికి సంబంధించి ఉపవాసం, అభిషేకం, అర్చనలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అలాగే ఈ రోజున ఉపవాసం ఉండి జాగారం చేస్తే పాపాలన్నీ తొలగిపోయి పుణ్యం లభిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఈ వీడియో మీకు యూజ్ అయ్యింది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.